ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉండి సొంతగడ్డ చంద్రగిరి నియోజకవర్గానికి ఏమి చేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురంలోని బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉందని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టింది ఈ నియోజకవర్గంలోనే అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే 1978లో ఇదే చంద్రబాబు ఇక్కడ నుంచి పోటీ చేసి 2000 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారని, అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి చలవతో మంత్రి కూడా అయ్యారని జగన్ తెలిపారు. మంత్రి పదవిలో 5 ఏళ్లు కొనసాగిన చంద్రబాబు మళ్లీ 1983లో జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి బరిలోకి దిగి 17,500 ఓట్ల తేడాతో ఓడిపోయారని జగన్ చెప్పారు. కాస్త కూస్త సెటిల్ అయిన ప్రతి ఒక్కరూ తమ సొంత ఊరికి ఏదైనా చేయాలని ఆశిస్తారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు సైతం తమ సొంత గడ్డకు ఏదైనా చేయాలని తపన పడతారు. డబ్బులు పంపించి అభివృద్ధికి పాటుపడతారని గుర్తు చేశారు. అలాంటిది 13 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు సొంత ఊరైన చంద్రగిరిలో ఉండాల్సిన స్థితి ఇదా అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిన్న వయసులోనే చంద్రబాబు నారావారిపల్లి పక్కనే ఉన్న శేషాపురం స్కూల్లో చదువుకున్నారని, ఇవాళ్టికి ఈ స్కూల్ కి పిల్లలు వెళ్తున్నారని, ఇప్పుడు స్కూల్ గట్టిగా తుమ్మితే పడిపోయే దుస్థితిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి చదువుకున్న స్కూల్ పరిస్థితి ఎలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మిగతా స్కూళ్ల పరిస్థితి ఏంటి అని జగన్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు చంద్రగిరిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించడం కోసం జీవోలను జారీ చేశారని, ఆ తర్వాత దురదృష్టం వల్ల ఆయన మన మధ్య నుంచి వెళ్లిపోయారని వైఎస్ జగన్ చెప్పారు. అయితే వైఎస్ ఇచ్చిన జీవో ఇప్పటికీ ఉంది, కానీ చంద్రబాబు దాన్ని పట్టించుకోవడం లేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం తెలుగు ఫోకస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.